Hello everyone, welcome to our channel again. Nenu mee Mamathani, ee roju mee munduki ulli kadalto fry ela tayar chesukovalo nenu meeku chupichabothunnanu. Ulli kadalni English lo spring onions anantaru. Chinese vantakalalo ekkuga ee ulli kadalni vaadutuntaru. Ika ulli kadalloni poshaka viluvalu gurinchi kluptanga telusukundama. Ee ulli kadalalo కెరోటినాయిడ్స్ ఉండడం వలన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలాగే దీన్ని తరచూ తీసుకుంటూ ఉంటే కంటి సంబంధిత వ్యాధులు కూడా నియంత్రించుకోవచ్చు. ఇందులో యాంటీబ్యాక్టీరియల్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉండడం వలన వైరల్ అలాగే ఫ్లూని రానీయకుండా అరికడుతుంది. ఈ ఉల్లికాడల్లో విటమిన్ ఏ సి బి6 సల్ఫర్ అలాగే కాల్షియం కూడా ఉండడం వలన ఇమ్యూనిటీ పవర్ని పెంపొందిస్తుంది. ఇది డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక ఈ ఉల్లికాడల ఫ్రైకి కావలసిన పదార్థములు తెలుసుకుందామా. ఉల్లికాడల ఫ్రైకి కావలసిన పదార్థములు, ఉల్లికాడలు నేను 250 grams తీసుకున్నానండి. ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గార్లిక్ ప్లస్ పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 1-4 తీసుకున్నాను. ఈ ఉల్లికాడల ఫ్రైకి పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బాగుంటుంది. మిరపొడి వేసుకోకండి. టమాటాలు 2, శనగపిండి 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడా, అలాగే ధనియాలు జీరా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, నూనె సరిపడా. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఉల్లికాడ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తామా. ముందుగా పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అవి చిటపట్లు ఆడిన తర్వాత జీరా, దాని తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుంది వేసేసాను. దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్లో ఉండే ఆనియన్స్ని కట్ చేసి దాన్ని కూడా వేసేస్తున్నాను. కొద్దిసేపు ఫ్రై అవనిస్తాము. పచ్చి వాసన పోయేంతవరకు మాత్రమే ఫ్రై చేసుకోండి, ఎక్కువ ఫ్రై చేసుకోకండి. అలాగే మిరప్పొడి వేయకండి, పచ్చిమిరపకాయలు వేయండి. మిరప్పొడి వేస్తే టేస్ట్ బాగుండదు, పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ బాగొస్తుంది. దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంది ఇందులో వేసేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకొని తగినంత పసుపు, ఉప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి అప్పుడప్పుడు ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికిన తర్వాత మూత తీసేసేయండి. తీసేసి ఒకసారి ఫ్రై చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేయండి. వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టండి. ధనియాలు జీరా పౌడర్ వేసేసిన తర్వాత 2 స్పూన్స్ శనగపిండి వేసేసుకోండి. వేసేసి ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకోండి. వన్స్ మూత తీసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టకండి. మూత పెట్టారంటే బాగుండదు. ఇప్పుడు టమాటోస్ వేసేస్తున్నాము. టమాటోస్ కూడా ఈ ఫ్రైకి హైబ్రిడ్ తీసుకోండి, నాటువు తీసుకోకండి. నాటువు తీసుకున్నారంటే అందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుండదు. హైబ్రిడ్ అయితే బాగుంటుంది. హైబ్రిడ్ది నేను చిన్న సైజ్వి 2 తీసుకున్నాను అన్నమాట.
ఒకసారి ఇలాగా ఫ్రై చేసి మూత పెట్టకుండా ఒక 2 మినిట్స్ అలాగే వేగనివ్వాలి. టొమాటోస్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత లేకుండా మాత్రమే ఫ్రై చేసి పెట్టుకోండి. ముందే టమాటోస్ వేయకండి. టమాటోస్ వేసామంటే మనం నార్మల్గా చేసుకునే టమాటో ఉల్లిపాయల ఫ్రై లాగా ఉంటుంది, బాగుండదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంతో టేస్టీగా, చాలా ఈజీగా, తక్కువ టైంతో ఈ ఫ్రై అయిపోతుంది. నేను ఎలా చూపించానో అదే ప్రాసెస్లో మీరు కూడా ఈ ఉల్లికడల ఫ్రైని ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.